హలో ఫ్రెండ్స్ ఇయర్ నేను ఈ వీడియో కోర్సులో కంప్లీట్గా మీకు జాబ్ ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి మరి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్రిపరేషన్ ఉండాలి కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తున్నాను ఇది సైకాలజీ ట్రైనింగ్ కంప్లీట్ ఇంటర్వ్యూ సైకాలజీ ట్రైనింగ్ ఉంది మీరు ఇంట్లో నుంచే ఇది తీసుకోగలుగుతారు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ సెంటర్కి విజిట్ చేసే అవసరం ఉండదు ఇంట్లో నుంచే మీరు ఈజీగా నా వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చు వెబ్సైట్ డీటెయిల్స్ ఈ వీడియో కింద ఉంటాయి అక్కడ నుంచి క్లిక్ చేసి నా వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు అయితే నేను స్టెప్ బై స్టెప్గా చెప్తున్నాను అంటే సైకాలజికల్గా ఎలా ప్రిపేర్ కావాలి ట్రైనింగ్కి చాలామంది ఫ్రెషర్స్ ఉంటారు ఫ్రెషర్స్ ఉంటారు జాబ్కి వెళ్ళడానికి జాబ్ చేయాలని చూస్తుంటారు కానీ అక్కడ ఫ్రెష్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంత నాలెడ్జ్ ఉండదు ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి కష్టంగా ఉంటుంది అయితే నేను చెప్పేది ఏంటంటే మొత్తం బా బాడీ లాంగ్వేజ్ మరియు మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేయాలి దాని గురించి ట్రైనింగ్ ఇస్తున్నాను అయితే మీరు ఫాలో అయిపోండి అయితే చాలా సీక్రెట్స్ ఉంటాయి ఇప్పుడు కార్పొరేట్ లెవెల్ జాబ్ చేసినప్పుడు డిఫరెంట్ సీక్రెట్స్ ఉంటాయి మరి గవర్నమెంట్ లెవెల్ జాబ్ చేసినప్పుడు డిఫరెంట్ సీక్రెట్స్ ఉంటాయి అదంతా నేను స్టెప్ బై స్టెప్గా నేను కోర్సులో కవర్ చేస్తున్నాను అయితే ఇప్పుడు మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఇక్కడ స్పెషల్ సీక్రెట్ చెప్తున్నాను చాలామంది ఏం చేస్తారంటే జాబ్కి వెళ్ళా వెళ్ళాలంటే ఒక రెజ్యూమ్ని తయారు చేసేస్తారు వాళ్ళ గురించి డీటెయిల్గా రాసేస్తారు స్కిల్స్ని గురించి కూడా రాస్తారు కానీ ఎలా రాయాలని నేను స్టెప్ బై స్టెప్ నేను వీడియో కోర్స్లో చెప్పినాను అయితే జనరల్గా సాధారణంగా ఏం చేస్తారంటే డిటీపీ సెంటర్ దగ్గర వెళ్ళేసి ఏదో ఒకటి రెజ్యూమ్ తయారు చేసి ఇచ్చేరా బాబు అని చెప్తారు వాళ్ళు తయారు చేసి ఏదో ఒకటి మీ పేరు ఏం ఏమున్నది చెప్పండి ఏం చేసినా అని కొట్టేసి ఏదో ఇస్తారు అలా చేస్తే ఏమవుతుందంటే ఆ రెజ్యూమ్ చూడగానే ఆ రెజ్యూమ్ తీసుకెళ్ళి జాబ్కి వెళ్ళగానే ఏమవుతుంది అటువంటి కామన్ రెజ్యూమ్స్ని వాళ్ళు పక్కకు పెట్టేస్తారు కార్పొరేట్ లెవెల్లో కావచ్చు లేదంటే జనరల్ ఎక్కడికే ఇంటర్వ్యూ వెళ్ళినా కానీ మ్యాక్సిమం పీపుల్ ఏం చేస్తారంటే పక్కకు పెట్టేస్తారు వెళ్ళి కొన్ని కీ ఇంటర్వ్యూ కి రెస్యూమ్స్ తీసుకుంటారు ఆ రెస్యూమ్స్ ఎలా ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఆ సీక్రెట్స్ డిఫైన్ డీటెయిల్గా వేరే వేరే వీడియోస్తో చెప్తున్నాను అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇంకో సీక్రెట్ స్పెషల్ సీక్రెట్ ఏంటంటే జాబ్ సీక్రెట్స్లో స్పెషల్ సీక్రెట్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా రెజ్యూమ్ రాసినప్పుడు మీరు ఎటువంటి కంపెనీకి అప్లై చేస్తున్నారు దాని గురించి రీసెర్చ్ చేయడం కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ చేయాలి వితౌట్ రీసెర్చింగ్ అబౌట్ ద కంపెనీ యూ షుడ్ నాట్ అప్లై హండ్రెడ్ పర్సెంట్ యూ షుడ్ నాట్ అప్లై టు దాట్ కంపెనీ ఎందుకంటే మీరు ఆ కంపెనీకి రీసెర్చ్ చేయకుండా అప్లై చేస్తే మీరు చెప్పే మాటల్లో వాళ్ళు తీసుకునే ఇంటర్వ్యూలో మీరు తెప్పే మాటల్లో చాలా తేడా వచ్చేస్తుంది కాబట్టి మీరు ఆ కంపెనీ గురించి ఫస్ట్ రీసెర్చ్ చేయాలి మరి చాలామంది ఒక పొరపాటు ఇక్కడ ఏం చేస్తారంటే ఒకటే రెస్యూమ్ పట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో అది ఇస్తూ ఉంటారు జిరాక్స్ ఇస్తారు వేరే కంపెనీకి ఇస్తారు జిరాక్స్ ఇస్తారు డిఫ్ కంపెనీకి ఇస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇలా చేస్తే మీకు ఎప్పుడు జాబ్ రాదు మ్యాక్సిమంగా 99% నైన్ పర్సెంట్ మీకు జాబ్ రాదు కార్పొరేట్ లెవెల్లో మీకు జాబ్ రావాలంటే ఆ కంపెనీ గురించి కొద్దిగా రీసెర్చ్ చేయడం కంపల్సరీ ఇప్పుడు పర్ మంత్ చూసినట్లయితే ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ కూడా చాలామందికి వస్తుంది ఇన్కమ్ ఎందుకంటే అటువంటి జాబ్స్లో వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు అది చూడండి ఇప్పుడు టాలెంట్ అనేది ఒకటో రోజుల్లో చూ కదా మొత్తం మన కంపెనీకి అది మన రెజ్యూమ్లో కనబడుతుంది రెజ్యూమ్లో మనం రాసే విధానాన్ని బట్టి అది కనబడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ అనేది కంపల్సరీ చేయాలి వితౌట్ రీసెర్చింగ్ అబౌట్ ద కంపెనీ యు షుడ్ నాట్ రైట్ ద రెజ్యూమ్ ఓకే రి రీసెర్చ్ చేసినారు ఎటువంటి ఏరియాలో రీసెర్చ్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ ఉంది ఇప్పుడు మీ స్కిల్ సెట్ ఉంది ఇప్పుడు సపోజ్ చేయండి మీరు ఎంబీఏ మార్కెటింగ్ చేస్తున్నారు లేదంటే ఇంకా ఫార్మాస్యూటికల్లో ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారు కోర్స్ చేసుకున్నారు లేదంటే డిప్లొమా ఏదో ఉన్నది మీ దగ్గర అప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు అదే ఏరియాని ఫైండ్ చేయండి రీసెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు మీరు మార్కెటింగ్లో ఉంటే మార్కెటింగ్ ఏరియాని ఫైండ్ చేయండి ఆ కంపెనీలో ఉన్న మార్కెటింగ్ ఏరియాలో రీసెర్చ్ చేయండి వాళ్ళ మార్కెటింగ్లో కార్పొరేట్ లెవెల్ కంపెనీ కావచ్చు ఏదైనా కంపెనీ కావచ్చు అందులో మార్కెటింగ్ సెక్టర్లో ఎటువంటి వ్యవహారం వ్యవహారం నడుస్తుంది అంటే ఎటువంటి వాళ్ళ గ్రోత్ ఉంది ఎంత మార్కెటింగ్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు మరి అటువంటి డీటెయిల్స్ కనుక మీరు క్యాప్చర్ చేసి మొత్తం పేపర్ మీద రైట్ డౌన్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఇది చేయాలి అంటే మీరు మార్కెటింగ్లో ఉన్నారు కాబట్టి ఆ ఆ కంపెనీ యొక్క మార్కెటింగ్ సీక్రెట్స్ అది కొద్దిగా రీసెర్చ్ చేయండి చేసిన తర్వాత సెకండ్ ఇప్పుడు సపోజ్ ఫార్మాస్యూటికల్ ఫార్మాలో ఉన్నారు ఫార్మాస్యూటికల్ కంపెనీ కలండి మీరు ఎటువంటి ఐటమ్స్లో పర్ఫెక్ట్ ఉన్నారో అటువంటి ఐటమ్స్ అందులో చూడండి అందులో ఎటువంటి ఆ డీటెయిల్స్ రీసెర్చ్ చేయండి అంటే నిచ్ బేస్ రీసెర్చ్ చేయడం ఇంపార్టెంట్ నిచ్ బేస్ అంటే మనకి తెలిసిన ఐటమ్ని మన మనకి తెలిసిన స్కిల్స్ని బట్టి అటువంటి కంపెనీస్లో ఆ కంపెనీస్లో అటువంటి ఐటమ్స్ని కొద్దిగా సర్చ్ చేయండి ఎందుకంటే అలా సర్చ్ చేస్తే ఏమవుతుందంటే మీరు మీకు తెలిసిన విషయాల గురించి మీరు సర్చ్ చేస్తే ఏమైతుందంటే ఇంకా అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు కనబడతాయి జనరల్గా మీరు రీసెర్చ్ చేసినారు మీరు మీకు ఒక సబ్జెక్ట్ తెలుసు మీరు ఒక మార్కెటింగ్ సబ్జెక్ట్ తెలుసు కానీ మీరు వేరే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సర్చ్ చేస్తున్నారు వేరే ఐటమ్స్ని సర్చ్ చేస్తే మీ మైండ్ సెట్ అంతా క్లియర్ కాదు మీకు అంత అక్కడ ఫైనాన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు ఎట్లా ఎట్లా తెలుస్తాయి మీరు మార్కెటింగ్లో ఉన్నారు ఫైనాన్స్ది తెలియదు మీరు ఫార్మాలో ఉన్నారు మీరు ఫైనాన్స్ ది సర్చ్ చేస్తున్నారు లేదంటే కంపెనీ వేరే కంపెనీ వేరే విషయాల గురించి సర్చ్ చేస్తున్నారు అప్పుడు అంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమంగా ట్రై చేయండి ఏంటంటే మీకు ఏ ఏరియాలో ఎక్స్పర్టైజ్ ఉందో ఆ ఏరియాలో మీరు రీసెర్చ్ చేయడానికి ప్ర ప్రయత్నించండి ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ ఇక్కడ ఏముందంటే సీదర్ వీక్ పాయింట్స్ వాళ్ళ వాళ్ళ వీక్ పాయింట్స్ ఎటువంటివి ఉన్నాయి అది సర్చ్ చేయండి వీక్ పాయింట్స్ అంటే మీరు మార్కెటింగ్ చేసినారు అయితే వాళ్ళు మార్కెటింగ్కి ఎంత ఖర్చు చేస్తున్నారు ఇంకా ఎంత తగ్గియచ్చు ఎంత పెంచవచ్చు ఎక్కడ పెంచితే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి వాళ్ళు ఎందుకు పెంచుతలేరు ఇటువంటి ఐటమ్స్ని సెర్చ్ చేయండి ఫార్మా సెక్టర్లో ఉంటే వాళ్ళు ఎక్కడ మార్కెట్ వాళ్ళు ఆ ఫార్మాలో మెడిసిన్స్ ఎలా తయారు చేస్తున్నారు మరి ఎలా తయారు చేస్తే బాగుంటుంది ఎక్కడ వాళ్ళ వీక్ పాయింట్స్ ఉంది వాళ్ళ కంపెనీ గ్రో కావాలంటే ఏం చేయాలి ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీరు ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయి ఉంటారు కాబట్టి మీరు ఆ పాయింట్స్ని సెర్చ్ చేయండి అది రెస్యూమ్లో ఎలా డిఫైన్ చేయాలని డీటెయిల్గా నేను వేరే వీడియోలో చెప్పినాను అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా మీరు అలా పాయింట్స్ని సేకరించి స్టా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయాలి ఇది ఎందుకు చేయాలి చాలా ఇంపార్టెంట్ ఉంది ఎందుకు చేయాలంటే ఇప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎలా వర్కౌట్ చేస్తుందంటే మనకి తెలిసిన ఐటమ్స్ గురించి మనం హ్యాపీ ఫీల్ అవుతాం ఇప్పుడు సపోజ్ చేయండి మీకు మీరు ఒక ఎక్కడైనా వెళ్తున్నారు ఇక్కడ నుంచి మీరు ఢిల్లీకి వెళ్తున్నారు అనుకుందాం అయితే ఢిల్లీకి వెళ్తున్నారు మీకు ఆల్రెడీ రూట్ తెలుసు ఎట్లా వెళ్ళాలో తెలిసి ప పదిసార్లు వెళ్ళి వచ్చినారు అయితే మీరు ఎవరికైనా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే ఈజీగా చెప్పేస్తారు ఏ ప్లేన్ ఎక్కాలి ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి ఈజీగా చెప్పేస్తారు ఎందుకంటే మీరు అక్కడ వెళ్ళి వచ్చినారు మీకు అందులో ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి మీ బాడీ లాంగ్వేజ్ కూడా అంతా ఈజీగా వర్కౌట్ అవుతుంది కానీ మీకు తెలిసినది ఒకటి చెప్తుంది ఒకటైతే అక్కడ మిస్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి అక్కడ మీకు ప్రాబ్లమెటిక్గా ఉంటుంది వాళ్ళకి అర్థమైపోతుంది ఏదో ఇతను తను జాబ్ గురించి వచ్చినాను డబ్బుల గురించి అంటూ ఫీలింగ్ వస్తుంది కాబట్టి మీ జాబ్ ఎక్స్పర్ట్ అయ్యి స్కిల్స్ కనబడాలి అక్కడ ఏం ఏం చేయాలంటే స్పెషల్లీ మీరు మీకు తెలిసిన ఏరియాలో ఆ కంపెనీలో ఉన్న ఆ ఏరియాని సర్చ్ చేయండి రీసెర్చ్ చేసి వీక్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి ఆ కంపెనీలో అది రీసెర్చ్ చేయండి అవి డిఫైన్ చేసినారనుకోండి మీ రసీంలో మీరు ఈ ఏరియాలో ఎక్స్పర్టైజ్ ఉన్నారు అని డిఫైన్ చేస్తే చాలా బాగుంటుంది మరియు వాళ్ళు ఏమడుగుతారు ఎలా చేయాలి నేను వేరే వీడియోస్లో చెప్పినాను అయితే ఇక్కడ వీక్ పాయింట్స్ని సెర్చ్ చేయండి నెక్స్ట్ రీసెర్చ్ అబౌట్ దర్ వీక్ పాయింట్స్ ఇక్కడ ఏమైంది సి వాట్ క్యాన్ యూ డూ ఫార్ దేర్ కంపెనీ గ్రోత్ కంపెనీ యొక్క గ్రోత్ గురించి మీరు ఏం చేయగలుగుతారు అది కంపల్సరీ చూడాలి దాని మీద కూడా మీరు రీసెర్చ్ చేయాలి కంపెనీ యొక్క గ్రోత్ గురించి మీరు ఏం చేయగలుగుతారు ఎలా చేయగలుగుతారు అదంతా సీక్రెట్స్ మీరు రీసెర్చ్ చేసిన తర్వాత ఈ జాబ్ సీక్రెట్స్ మీరు మొత్తం రీసెర్చ్ చేసి దాని తర్వాత దాన్ని కరెక్ట్ వేలో నేను చెప్పినాను వేరే వీడియోస్లో ఎలా దాన్ని డిఫైన్ చేయాలని చెప్పినాను అవి మీరు ఫాలో అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ మీకు కార్పొరేట్ లెవెల్లో జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి మరి గవర్నమెంట్ సెక్టర్ అయినా కానీ మీకు వస్తాయి చాలా గవర్నమెంట్ సెక్టర్లో ఇంత డీటెయిల్గా ఉండదు కానీ ఒక్కొక్కసారి అలా కూడా యూజ్ అయితే మీరు మంచి నీట్గా మీరు రెజ్యూమ్ రాయొచ్చు కానీ ఇది కార్పొరేట్ సెక్టర్లోగా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఇంకా నేను వేరే వీడియోస్లో నేను ఎటువంటి జాబ్స్ బాగున్నాయి మరి ఎటువంటి ఏరియాలో మీరు వెళ్తే బాగుంటుంది కంప్లీట్ వీడియో కోర్సులో చెప్పినాను ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూస్తున్నారైతే నా వీడియో కింద లింక్ ఉంటుంది వెబ్సైట్ లింక్ అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు ఈ కంప్లీట్ కోర్స్ తీసుకోవచ్చు లే లేదంటే మీరు ఆల్రెడీ వీడియో కోర్స్లో ఉన్నారు ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోకి ఫాలో అయిపోండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జాబ్స్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ